चंद्रबाबु नायडु गारु कालिबर एंटो मीकु तेलियदु नलभैदु संवत्सरालु चित्तशुद्धितो ओक क्यारेक्टर बिल्ड चेसुकुन्न व्यक्ति चंद्रबाबु नायडु गारु अविनीति रहित पालन अंदिंचिन व्यक्ति चंद्रबाबु गारु अंदुके ई रोजु राजमंड्री जैलुकैन वेल्ते स्वच्छंदंगा తెలుగు రాష్ట్రాల్లోనే కాదు పక్క రాష్ట్రాల్లోనే కాదు దేశవ్యాప్తంగా ప్రజలు బయటికి వచ్చి చంద్రబాబు నాయుడు గారికి అండగా నిలబడుతున్నారు. అనేక మంది తెలుగుదేశం పార్టీ నాయకులపైన వేలాది కేసులు పెట్టారు. తెలుగుదేశం పార్టీ కార్యకర్తలపైన లక్షలాది కేసులు పెట్టారు. ఇప్పుడు ఏకంగా మన కుటుంబంపైన దాడి చేస్తున్నాడు ఈ సైకో జగన్. నేను సిఐడి ఇన్వెస్టిగేషన్ కల్తే ఏకంగా మా తల్లి ఐటి రిటర్న్స్ చూపించి తల్లిపైన కూడా కేసు పెడతానని బెదిరిస్తం జరిగింది. ఇప్పుడు ఏకంగా మంత్రులు అంటారు ఆయన భోజనంలో విషం కలుపుతారంట. అమ్మ బ్రహ్మని కలిసి చంద్రబాబు నాయుడు గారు పంపించే భోజనంలో విషం కలుపుతారంట. అంటే వీళ్ళు ఎలాంటి ఎదవలో ప్రజలందరూ ఒక్కసారి ఆలోచించమని నేను కోరుతున్నా. భోజనంలో విషం కలుపుతాం, బాబాయిని లేపేస్తాం, కోడి కత్తి డ్రామా చేస్తాం. మా డిఎన్ఏ కాదు అదంతా సైకో జగన్ డిఎన్ఏ. నేను ప్రత్యక్ష రాజకీయాల్లోకి రావాలని నిర్ణయం తీసుకున్నప్పుడు బాబు గారు నాకు చెప్పిన ఒకే ఒక మాట, కత్తితో బతకాలనుకుంటే కత్తితోనే సస్తావు అని. అది చంద్రబాబు నాయుడు గారి గొప్పతనం. 5 సంవత్సరాలు నవ్య ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిగా బాబు గారు ఉన్నప్పుడు ఒక్క చిటుక వేసుంటే ఈ సైకో జగన్ రోడ్డు పైన నడిచే పరిస్థితి ఉండేదా అని వైకాపా నాయకులందరినీ ఆలోచించమంటున్నా. నా పైన కూడా అనేక ఆరోపణలు చేశారు. ప్రతిరోజు రేపో మాపో నన్ను కూడా జైలుకి పంపిస్తాను. కానీ ఈరోజు ఏకంగా లోకేష్ తప్పు చేయలేదు అని 41 నోటీస్ ఇచ్చి పంపించే పరిస్థితికి ప్రభుత్వం వచ్చింది. ప్రజలందరినీ ఆలోచించమంటున్నా. గత 10 సంవత్సరాలుగా నీతి నిజాయితీగా చిత్తశుద్ధితో మా అకౌంట్లన్నీ మేము బయట పెట్టాం. మాకున్న ఆస్తులన్నీ ప్రజల ముందర మేము పెట్టాం. ఆనాడే చెప్పా దీనికన్నా 1 రూపాయి 1 గజం మా దగ్గర ఉందని ఎవరు నిరూపిస్తే మొత్తం ఆస్తులు వాళ్ళకి రాసిస్తానని చెప్పాం. ఒక మాటలో చెప్పాలంటే బాధ వస్తుంది. చంద్రబాబు నాయుడు గారు ఏ తప్పు చేయలేదు. 45 సంవత్సరాలు క్రమశిక్షణతో పట్టుదలతో మన కోసం పనిచేశారు. 43 రోజులు ఆయన్ని రాజమండ్రి జైల్లో పెడతారు. స్కిల్ డెవలప్మెంట్ కేసులో నిందితులందరూ 32-38 రోజుల్లో బయటకు వచ్చారు. అంటే వ్యవస్థల్ని ఎలా మేనేజ్ చేసి ప్రజానాయకుడిని ఈరోజు ఇబ్బంది పెడుతున్నారో ప్రజలందరూ ఆలోచించాల్సిన అవసరం చాలా చాలా ఉంది. ఆయన ఎవరు? వరలరామయ్య గారు పులిని లోపలు పెట్టారు. పులి బిడ్డ ఇదిగో వస్తున్నాడు మాట్లాడుతున్నాడు అని ఆయన్ని సంబోధించి మైక్ ముందుకు తీసుకొస్తే ఆయన మాట్లాడలా. పాపం ఆవేదన చెంది ఏడ్చేటటువంటి ప్రయత్నం చేసి కళ్ళమ్మట నీళ్లు తెచ్చుకునేటటువంటి పరిస్థితి తెచ్చుకున్నాడు. నాకు అనిపించింది సరే అతను ఆవేదన చెందటంలో తప్పేమీ లేదు. కానీ నాకేమనిపించిందంటే చంద్రబాబు నాయుడు గారు కూడా శాసనసభలో సవాలు చేసి బయటకు వెళ్ళి మీడియా ముందు ఏడ్చేశాడు. ఈయనేమో కంటతడి పెట్టుకున్నాడు, ఆయనేమో ఏడ్చేశాడు. నేను మీ అందరికీ మనవి చేస్తున్నా, రెండు దగ్గర పెట్టి చూడండి. అది ఇది కూడా చంద్రబాబు నాయుడు గారి ఏడ్పులో డ్రామా ఉంది, ఈ లోకేష్ ఏడ్పులో ఆవేదన ఉంది. ఎందుకని ఆవేదన ఉందంటే తండ్రి 74 సంవత్సరాల తండ్రి
తాను శుద్ధ పుప్పైన రాజకీయాల్లో తనకు ఏమాత్రం అనుభవం లేకపోయినా మెచ్యూరిటీ లేకపోయినా తన్ను తీసుకొచ్చి ఎక్కడ గెలవకపోయినా తీసుకొచ్చి క్యాబినెట్ లోకి చేర్చుకొని 3 శాఖలు ఇచ్చాడు అలాంటి తండ్రి మరి జైల్లో ఉన్నప్పుడు ఆవేదన చెందడం సహజం తండ్రి దుర్మార్గుడైనా దొంగైనా అవినీతి పరుడైనా వేల కోట్ల రూపాయలు కాజేసినా తండ్రినిదప్పుడు ఆవేదన ఉంటుంది ఇట్ ఇస్ నేచురల్ ఐ యామ్ అప్రషియేటింగ్ బట్ నేను ఏమంటానంటే అందితే జుట్టు లేకపోతే కాళ్ళు యోగలంలో ఏం మాట్లాడు చొక్కాలు ఒడిసి బజారులో చిప్పుతానన్నావు కడ్రాయిరుతో నడిపిస్తానన్నావు ఎర్ర పుస్తకంలో రాసుకున్నానన్నావు మరి ఎందుకు ఆవేదన చెందుతున్నావు నాకు అర్థం కాలేదు నేను మనవి చేస్తున్నా తెలుగుదేశం నాయకులందరికీ కూడా ఈ లోకేష్ అనే ఆయన ఏడవడానికి మాత్రమే పనికొస్తాడయ్యా మీ పార్టీని లాగడానికి నడిపించడానికి బతికించడానికి పనికి రాడు తెలుసుకోండి మీరు ఇప్పటికైనా ఎవరన్నా చూసుకుంటే మంచిదని మనవి చేస్తున్నా ఎవరన్నా గట్టివాడిని చూసుకుంటే మంచి తప్ప లోకేష్ నమ్ముకున్నారా సరాసరి బంగాళా ఖాతంలోకి వెళ్తారు అసలు లోకేషే ఈ పార్టీకి పట్టిన శని అనే విషయాన్ని మీరు ఇంతవరకు కూడా తెలుసుకోలేకపోతే అది మీ దురదృష్టం అనుమానం తెలుసుకోలేక కాదు తెలుసుకునే ఉంటారు కానీ మీ గచ్చంతరం లేదు ఆ ప్రయత్నం చేస్తున్నారు ఇది సరైనటువంటి విధానం కాదని కూడా ఈ సందర్భంగా చెప్పదలుచుకున్నాను నేను లోకేష్ ఏమన్నా మా నాన్నగారు ఒక్క తప్పు కూడా చేయలేదు ఆగాదు ఇనుయ్యా మా ఫ్లో కట్ అన్నమాట మా నాన్నగారు ఒక్క తప్పు కూడా చేయలేదు ఏమయ్యా రేవంత్ రెడ్డి డబ్బులు ఇచ్చింది నిజం కాదా చెప్పండి కోర్టులో రుజువు కావాలా కట్టలు కట్టలు తీసుకెళ్ళి ఇస్తున్నారు కదా ఇస్తుంటే వీడియో టేపుల్లోనూ ఆడియో టేపుల్లోనూ దొరికిపోయారు కదా కోర్టులో రుజువు అవుద్దా లేదా తర్వాత సంగతి అది రైటా అదే మీ నాన్న వ్యాపారం అని మనం చేస్తున్నాం డబ్బులు ఇవ్వటమే మీ నాన్న వ్యాపారం డబ్బులు ఇచ్చి మనుషుల్ని కొంటమే మీ నాన్న వ్యాపారం డబ్బులు ఇచ్చి పార్టీలను కొంటమే మీ నాన్న వ్యాపారం డబ్బులు ఇచ్చి పవన్ కళ్యాణ్ని కొంటమే మీ నాన్న వ్యాపారం వ్యాపారమే రాజకీయం రాజకీయమే వ్యాపారం చేసినటువంటి అవినీతి పరుడు నారా చంద్రబాబు నాయుడు అందుకే వెళ్ళాడు రాజమండ్రి సెంట్రల్ జైలుకి ఇది వాస్తవం మీకే అర్థమవుతుంది రాను రాను ఇప్పుడేం చెప్పు ఇట్లా ఇట్లాంటి పిచ్చి మాటలు అతను తెలియదే అతను ఒక పిచ్చోడు తెలియదు పవన్ కళ్యాణ్కి తెలియదు అతనికి తెలియదు అతను ఏదో వాళ్ళ నాన్నగారు తీసుకొచ్చి గెలవకోకుండా మంత్రి చేస్తే ఇట్టాగే ఉంటుంది అంటే అర్థం ఏంటి పచ్చిగా కోస్తే పచ్చికాయని కోస్తే ముగ్గిద్దా దాని తరువాత తయారైన తర్వాత కొయ్యారా పచ్చికాయనే కోసారు పచ్చికాయ అతను అతనికి ఏం మాట్లాడతాడో అతనికి తెలియదు ఏం చేస్తాడో అతనికి తెలియదు ఒక్కోసారి రకరకాలుగా మాట్లాడతాడు మా నాన్న చేసిన అవినీతిని ప్రతి గడప గడపకి తీసుకెళ్తాను అన్నాడు మొన్న అన్నాడా మళ్ళీ 2 ములాఖాతుల నుంచి మాట్లాడటం మానేశాడు బయటకు వచ్చి బూతులు మాట్లాడిన ఆపరా బాబు అని చెప్పుంటారు ఎవరు అందుకని 2 ములాఖాతుల నుంచి వెళ్తాడు వస్తాడు దండం పెట్టి వెళ్ళిపోతున్నాడు మాట్లాడితే బూతులు నిన్న కూడా చాలా బూతులు మాట్లాడేది వేరే అంశం ఆయన్ని చూస్తున్నాం మనం కాబట్టి నేను చెప్పదలుచుకుంది మరొకసారి నారా చంద్రబాబు నాయుడు గారు అవినీతి చేశారు డెలిబరేట్గా అవినీతి చేశారు ఆధారాలతో సహా ఇన్వెస్టిగేషన్ డిపార్ట్మెంట్కి దొరికిపోయాడు అందువల్లే అరెస్ట్ చేసి కోర్టులో పెట్టారు కోర్టు వారు బెయిల్ ఇవ్వలేదు ఏ విధమైన రీఫ్ ఇవ్వలేదు ఇవ్వలేదంటే సాక్ష్యాధారాలు బలంగా ఉన్నాయి ఆ సాక్ష్యాధారాలు బయటకు వెళితే ఈయన డిస్టర్బ్ చేస్తాడనేటువంటి ఉద్దేశంతోనే కోర్టు వారు బెయిల్ ఇవ్వడానికి తిరస్కరిస్తున్నారు మీరు చూశారు కదా శ్రీనివాస్ వెళ్ళిపోయాడు అమెరికా ఈయన పిఎన్ఏ కదా వెళ్ళిపోయాడు అమెరికా అసలు ఈ స్కిల్ డెవలప్మెంట్ కేసు వెలుగులోకి వాళ్ళ ప్రభుత్వంలోనే వచ్చింది వచ్చినప్పుడే మొత్తం తీసేదో పారేశారు ఆ ఫైల్స్ అన్నీ కూడా కట్టగట్టి తర్వాత షాడో ఫైల్స్ నుంచి వాస్తవాలు బయటకు రావాల్సి వచ్చింది బయట ఉంటే తిమ్మిని బొమ్మిని చేస్తాడు బొమ్మిని తిమ్మిని చేస్తాడు అని లోపలటి పెట్టారు ఇది శిక్ష కాదు దిస్ ఇస్ జుడిషియల్ రిమాండ్ శిక్ష తర్వాత ఉంది ముందుంది ముసళ్ళ పండగ విచారణ జరిగినప్పుడు ఉంటుంది వాస్తవాలు ఏ విధంగా బయటకు వస్తాయో చాలా క్లియర్గా చెప్పి 27 కోట్ల రూపాయలు వాళ్ళ అకౌంట్స్లో పడ్డాయని కోర్టులో ఆధారాలతో సహా ఇచ్చాడే మా అడ్వకేటు ఐ మీన్ సిఐడి అడ్వకేటు ఏం కావాలి ఇంతకన్నా ఊరిని లబోదిపమంటే సరిపోద్దా ఎవరు చచ్చిపోకపోయినా 154 మంది చచ్చిపోయారని చెప్పేసి ఊరేగితే వెళ్తే సరిపోయిందా అర్థం చేసుకోవాలని ప్రజలకు ఆంధ్ర రాష్ట్ర ప్రజానీకానికి తెలుగు ప్రజానికి ఎక్కడో ఆవేశపడుతున్నారు కొంతమంది వాళ్ళకి సంబంధించినటువంటి మనుషులు లోకేష్ లాగానో లేకపోతే పాపం
భువనేశ్వర్ గారిలాగాను లేకపోతే వాళ్ళ మరిది గారు కాబట్టి ఆమె పేరెంట్ భారతీయ జనతా పార్టీ అయితే పురంధరేశ్వర్ గారు ఇలా వాళ్ళు ఏదో బంధుత్వాలతో ఆవేశపడుతున్నారు. ప్రజలు ఎక్కడ ఆవేశపడే పరిస్థితి లేదు, లేదా మావాడు మావాడని కొంతమంది ఏదో ఆవేశపడుతున్నట్టు కనిపిస్తుంది. వాస్తవాలు ఇవి, అర్థం చేసుకోండి. ప్రజానీకాన్ని అందరికీ కూడా మనం చేస్తాం.